హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఎస్టర్డే అంటే సాటర్డే మార్నింగేనండి. మార్నింగే లేచి ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ తన కాఫీస్ ఉండే లంచ్ అంటే పప్పు చేసి పంపాను. ఇంకా పిల్లలు లేవలేదు, లేట్గా లేసారు, వీకెండ్ కదా. ఇంకా 11 ఎగ్జాక్ట్గా 10:30 అలా లేసారు. ఒక అన్నయ్య కూడా ఇంకా స్కూల్ లేదు కాబట్టి 10:30 లేసారని మా హస్బెండ్కి బాక్స్ పెట్టాక నేను కూడా కాసేపు అలా పడుకున్నాను. బట్ నిద్ర అయితే పట్టలేదులేండి, ఇంకా పిల్లలు ఎప్పుడు లేస్తారా అని. సో నేను వీక్ అంటే కన్నయ్యకి స్కూల్ లేనప్పుడు కొంచెం ఎంతైనా పిల్లలకి స్కూల్ లేకుంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది మైండ్ కూడా, అండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదండి. నేనేం చేస్తాను అండ్ మార్నింగ్ లేవగానే అనేసి ఇద్దరు పిల్లలతో ఈరోజు అయితే కొంచెం కూల్ అండ్ లేజీ వ్లాగ్ అన్నట్టే చెప్పాలండి. అంత కూల్గా కొంచెం లేజీగా అలా అయింది అన్నట్టు. సో మీరు కూడా ఎండింగ్ వరకు చూడండి. బ్రష్ అయితే వేశాడు మార్నింగ్, తన ఇంట్రెస్ట్ అండి మిన్ను. కొన్నిసార్లు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్, ఎస్పెషల్లీ వీకెండ్స్లో. కన్నయ్యకి మా హస్బెండ్కి ఆఫీస్ స్కూల్ లేనప్పుడు మాత్రం వాళ్ళతో పాటు కూల్గా హ్యాపీగా వేసుకుంటాడు. ఎవ్రీడే అయితే ఇంకా హడావిడిగా, తన ఇంట్రెస్ట్, కొన్నిసార్లు వేసుకుంటాడు వేసుకోడు. బట్ ఎవ్రీడే నేను మార్నింగ్ వేసుకోకుంటే నేను బాత్ చేయించేటప్పుడు ఆఫ్టర్నూన్ ఆ టైంలో వేస్తానండి, కానీ ఎవ్రీడే వేస్తాను. పిల్లలకి ఒకరోజు కూడా బ్రష్ వేయకుండా ఉండకండి, ఎందుకంటే పళ్ళు పుచ్చిపోతాయి. అలాగనే ఉండి పళ్ళు అంటే పచ్చగా అయిపోతాయి. చిన్నపిల్లలైనా మనం వెయ్యము సరిగా బ్రష్. 1 ఇయర్ అయిందంటే అన్ని పన్ను అంటే అన్ని టీత్ వస్తే వెయ్యండి, ఏం కాదు. మమయ్యత్ పేస్ట్ తోటి వేసాను నేను, అండ్ అలానే వదిలేస్తాం. కానీ కొన్ని రోజులకు ఏమవుతుందంటే పనులన్నీ పచ్చగా అయిపోతాయి. అందుకే ఖచ్చితంగా నవ్వు అంటే ప్రతి మనిషికి అందం టీతేనండి, ఎందుకంటే నవ్వగానే ఫస్ట్ కనపడేది అవే, అందంగా ఉండాలన్నట్టు. అందుకే నేను బ్రష్ వేశాను. బట్టలన్నీ తట్టుకుంటాడు బ్రష్ వేసినప్పుడు, డ్రెస్ మార్చాను. ఎందుకో ఈరోజు ఇంకా బాగానే పర్లేదండి. ఫస్ట్ అయితే వద్దు అన్నాడు, కాటుకు అస్సలు పెట్టనివ్వడండి. ఇక్కడ కన్నయ్య వీడియో తీస్తున్నాడు, ఆ అన్నయ్య వీడియో తీస్తున్నాడానా లేదంటే అన్నయ్య ఎంకరేజ్ చేస్తున్నానా ఏమో తెలియదు, కానీ కాటుక మంచిగా పెట్టుకుండండి. అస్సలు పెట్టుకోడు, సతా ఇస్తాడు, కొంచెం పెట్టుకున్నా పెట్టుకోడు. అందుకే నేను పడుకున్నప్పుడు ఏంటంటే కాళ్ళకి అలా రికాల్కి పెడతాను. నెక్స్ట్ అయితే ఇలా మంచిగా అయితే కాటుక పెట్టుకున్నాడు, పౌడర్ వేశాను. ఈ మధ్య కన్నయ్య టీషర్ట్స్ వేసుకుంటున్నాడు అండి, అవి అయితేనే అంటే అన్న టీషర్ట్స్ అయితేనే వేసుకుంటాడు, భలే మురిసిపోతాడు ఆ టీషర్ట్స్ వేసుకొని. ఇది వచ్చేసి కన్నయ్యది, ఇక్కడ రియాక్షన్ చూడండి మిన్నుది. ఎవరిదేనన్నది ఇక్కడ ఏమైందమ్మా అనుకుంటుండో నిన్ను నిన్న అమ్మ ఈ అని చిక్కలయ్యి వేరి జట్టి దిగు దిగు ఈ టంగ్ టంగ్ టీత్ ఈ టీత్ టీత్ సో మిన్నుకి చిక్స్ కి ఏదో చిన్న కురుపైందండి ఒక్కటి, అది కామన్ ఏదైతే దాన్ని గిల్లి గిల్లి అంతా చేసుకున్నాడు. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళ నాన్న అడిగితే ఏమైంది బేటా అంటే అమ్మ అని చెప్తాడు. ఇంకా నేను అడిగాను అనుకో నాన్న అని చెప్తాడు. బాగా తెలివి ఉందండి మా మిన్నుకి. వాళ్ళ అన్నయ్య అడిగితే ఇంకా అమ్మ అయితే అమ్మ, నాన్న అయితే నాన్న చెప్తాడు లేండి. వాళ్ళ అన్నయ్య పేరు ఏం చెప్పాడు. ఇంకా మంచిగా చూసారు కదా టీత్ ఎంత నీట్గా ఉంది, అండ్ టంగ్ కూడా నీట్గా చేస్తానండి. ఎవ్రీడే వాళ్ళు బ్రష్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా వాళ్ళు మామూలుగా అలా ఇలా వేసుకున్నా కూడా నీట్గా ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలకి రెగ్యులర్గా బ్రష్ టంగ్ నీట్ చేయండి, ఎందుకంటే అది ఉన్న ఫీవర్ వస్తుంది అండ్ పండ్లు ఖరాబ్ అయిపోతాయి అండి. మనం అనుకుంటాం ఊడే పండ్లే కదా అని, అవి ఎప్పటికండి ఊడేవి. 6, 7, 8 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్కో సెకండ్ క్లాస్కో అప్పటి వరకు అయితే వాళ్ళ టీత్ అందంగా ఉండాలి కదా. సో మా కన్నయ్య మిన్నయ్య అయితే నీట్గా ఉంటాయి టీత్, అంటే చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఇంకా కన్నయ్య కూడా వీకెండ్ వస్తే బాగా ఆయిల్ పెడతానండి. వీక్లో కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతాను పడుకునేటప్పుడు, బట్ చాలా రేర్. వీకెండ్ మాత్రం ఇంకెక్కువ పెడతాను. వాళ్ళ తమ్ముడికి కాటుక పెట్టాను, నాకు కూడా పెట్టమంటే పెట్టాను. పెట్టిన తర్వాత కద్దంలో చూసుకున్నాడండి, చీ అది తీ అది తీ అన్నదాకా తీ వదిలేయలేదు. అలా ఉంటుంది. ఇంకా హాలిడే ఉంటే అన్ని కూల్గా, టైం చూసారు కదా 11:45 అలా అవుతుంది. హ్యాపీగా పిల్లలతో ఫుల్
మా ఎవ్రీడే నేను పిల్లలతో టైం స్పెండ్ చేయడం అలా ఉంటుంది, కానీ వీకెండ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. మాకున్న 1 అవర్ అయినా, మా పిల్లలకు నేనైనా నాకు పిల్లలైనా మేము ముగ్గురం బాగా అన్నీ కలిసే తినడం బాగుంటుంది. మాకు నీకు ఏంటంటే మీకెందుకు ఈ వ్లాగ్ షేర్ చేసుకోవాలనిపించింది, వీకెండ్లో మేము ఎలా ఉంటాం అనేసి. ఇలానే ఉంటామండి, ఇంకా వాళ్ళ నాన్న ఉంటే మాత్రం ఎలా ఉంటుంది అంటే ఇంకంతలు ఆ చెవులు పగిలిపోతే మొత్తుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళ నాన్న బ్యాంకుకు వెళ్తే మాత్రం మేము ముగ్గురం ఇలా కూల్గా అయిపోతుంటుంది ఆ డే. నెక్స్ట్ హాట్ వాటర్ పెట్టాను. వింటర్ రెయినీ సీజన్ ఖచ్చితంగా హాట్ వాటర్ ఎవ్రీడే ఇచ్చినా పర్లేదు, ఇన్ కేస్ ఇవ్వకుంటే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎక్కువ ఫోర్స్ చేయకండి హాట్ వాటర్ కూడా, ఎందుకంటే ఎంత తాగాలో అంతే బాగుంటుంది. ఎక్కువ తాగితే వామిటింగ్ లాగా అవుతూ ఉంటుంది. పిల్లలకైతే ఖచ్చితంగా రెగ్యులర్గా ఇస్తానండి, బట్ ఏంటంటే రెగ్యులర్గా హడావిడి ఉంటుంది. వీకెండ్లో మాత్రం అది ఎంజాయ్ చేస్తుంటాం. ఒక చిన్న పని కూడా మేము ముగ్గురం ఎంజాయ్ చేస్తూ ఆ డే ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. ఈ రోజు ఎందుకంటే కన్నయ్యకి స్కూల్ లేదు, ఇంకా మేము ముగ్గురం ఒక చిన్న ఎగ్జాంపుల్, అక్కడ వాటర్ అయితే డైలీ కన్నయ్యకి ఫటాఫట కొన్ని ఇస్తానా, మిల్క్ తాగేసి వెళ్తాడు. మిన్ను లేవగానే మిన్ను కొన్ని నేను కొన్ని రెగ్యులర్గా చేసేవి, బట్ ఒక ఫీల్తో చేస్తాం అన్నట్టు. ఈ సాటర్డే సండేస్ మాత్రం హ్యాపీ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఎస్టర్డే చేసిన చపాతీలు ఉంటే లేజీ అని చెప్పాను కదా ముందే. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే పని కూడా లేదండి. మా హస్బెండ్ కూడా చపాతీ చేశాను అండ్ పప్పు ఉంటే బాక్స్లోకి పెట్టి పంపించేశాను. వద్దన్నారండి వీకెండ్లో. వాళ్ళ ఆఫీస్లో ఏంటంటే కన్నయ్య స్కూల్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, 3-4 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉరు. వాళ్ళ మిస్సెస్ అందరు కూడా సాటర్డేస్ పెట్టరండి, ఎందుకు అంటే బాక్స్ పెట్టరు. తను ఇంకా మా హస్బెండ్ కూడా వద్దన్నారు, అందరం కలిసి బయట తెచ్చుకుంటాంలే ఏమన్నా అని. బట్ ఇంకా పర్లేదులే, ఏం కాదు, చపాతి ఆల్రెడీ ఉంది, పప్పు చేస్తే అయిపోతుంది కదా అని అందరు ఎంజాయ్ చేస్తారన్నట్టు. అంటే ఎవ్రీ సాటర్డే వైఫ్కి హాలిడే ఇస్తారు బ్యాంకర్స్ అందరూ, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ. నెక్స్ట్ అయితే చపాతీ తినిపించేస్తాను. కన్నయ్యకి చపాతీ పాలు తాగమంటే తను చికెన్ ఉండే కదా, ఎస్టర్డే కొంచెం చేసిన చికెన్ ఉంటే అది తింటానన్నారు. సో ఈరోజు ఏంటో మరి చదువుకుంటున్నారు. బేసిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ చేయగానే ఆడుకుంటారు, మొత్తుకుంటారు సైకిల్తో లేదంటే బండితో అలా ఆడుతుంటారు. ఈరోజు ఏంటో బుక్ పట్టారు సర్లే అని. ఈ బుక్ మాత్రం చాలా చాలా బాగుందండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అమెజాన్లో బ్రెయిన్కి అండి చాలా స్కిల్స్ ఉన్నాయి. యాక్టివిటీ బుక్ ఎంత బాగుందో, చిన్నప్పుడు మీకు గుర్తుందా ఇలాంటివి అంటే దారి కనుక్కోండి అని అనేది ఉండేది మనకి. నాకు న్యూస్ పేపర్లో సండే వచ్చే బుక్ అంటే పిచ్చి క్రేజీ. ఆ బుక్ రంగం అన్ని డిఫరెంట్ అయినా ఇలా డిఫరెన్స్ అయినా ఇలా దారి కనుక్కోవడం అని ఇవన్నీ నేనే ఫాస్ట్గా చేసేదని. సో ఇప్పుడు వీళ్ళకైతే బుక్స్ వచ్చాయి, మన అప్పుడైతే న్యూస్ పేపరే. ఇది చాలా మంచిది బ్రెయిన్కి వర్క్ కదా. సో వీకెండ్లలో హోంవర్క్ ఉండదు, అంటే హాలిడేస్లో హోంవర్క్ ఉండదు కదా, ఇలా చేయించండి హ్యాపీగా. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ పెయింటింగ్ కలరింగ్ అలా కలరింగ్ అలాంటివి చేపిస్తే బాగుంటుంది. సో ఇది నేను ఎవ్రీడే నేర్పించేస్తున్నాను. కొంచెం అయితే అర్థమైంది మా కన్నయ్యకి, కంప్లీట్గా రాలేదు. సో ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేశాను అనిపించిందండి. బట్ మీరు ఖచ్చితంగా ఒక 4 ఖచ్చితంగా ఇవ్వండి, నేనైతే రికమెండ్ చేస్తాను తీసుకోమని. మళ్ళీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అమెజాన్లో ఉంది, బాగుంది బుక్ అయితే. నెక్స్ట్ ఇలా దారి కనుక్కోండి అనుకుని ఎలా ఇలా చెప్తున్నాను ఎలా చేయాలని అర్థమవుతుంది, కానీ మధ్యలో స్ట్రక్ అయిపోతుండు కంప్లీట్గా, ఎందుకంటే తన బ్రెయిన్కి వర్క్ కదా. ఆ విధంగా ఇక్కడ మేము రోజు కొంచెం చింపుతున్నావు, చూడు అది ఎలా చింపినవు. నీకు ఈరోజు అన్నం పెట్టా, అన్నం పెట్టాను స్నానం చేయించా. ఎవరన్నా బుక్కు చింపుతారా, బుక్కు చింపుతారా? నీకేం పనిష్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు? దెబ్బలు పడతాయి. రోజు చెప్తున్నా, రోజు కొంచెం చింపినవు, పోనీలే అనుకుని ఇప్పుడు మొత్తం చింపినవు. చూడు మళ్ళా ఇట్లా చూస్తున్నావు బుక్కు చింపి.
సో ఇక్కడ నేను కన్నయ్యకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే మిన్ను పర బుక్ మొత్తం చింపాడండి. రోజు కొంచెం చింపుతుంది. ఈరోజు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఇంకా కొట్టడం ఒకటే లేట్ ఉంది కానీ నాకు కోపం వచ్చింది. అలానే వదిలేసి ఇంకా బుక్ అంతా చింపేస్తాడండి. ఇలాంటివి ఎన్ని ఖరాబ్ చేశాడంటే కన్నయ్యవి. పాపం కన్నయ్యవి నేను ఎంత ఇష్టంగా దాచుకున్నానో బుక్స్, తన ప్రాక్టీస్ చేసినవన్నీ నేను దాచుకున్నాయి. అన్ని తీయడము, అది పేపర్ మొత్తం చింపి పెట్టడం. ఈరోజు అయితే ఏమంటారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వినకుంటే మనం ఏం చేస్తామండి? అది మంచిది కాదు కదా. మంచిది కాని పని ఎలానైనా మానిపించాలి. అది బ్యాడ్ అని తెలిసినాక కూడా మనం ఎంకరేజ్ చేసామనుకోండి, అది లాస్ట్కి ఎక్కడికో పోతుంది. నేను ఈరోజు ఫుల్గా సీరియస్ అయితే అయ్యాను. తర్వాత కొంచెం సేపు వరకు మాట్లాడాలి, అదే పనిష్మెంట్ ఇచ్చాను. అమ్మాని దగ్గరికి వస్తున్నా కూడా నేను అసలు దగ్గరికి రానివ్వలేదండి. తర్వాతకి ఇంకా కూల్ అయిపోయినా అలా చెయ్యొద్దు అలా ఇలా అని ప్యాంపరింగ్ చేశాను. ఇంకా లంచ్ టైం చికెన్ ఉండే వేడివేడిగా రైస్ పెట్టాను. ఇందాక చెప్పాను కదా మార్నింగ్ పప్పు చేస్తానని. ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను, పిల్లల వరకు సరిపోతుంది. పప్పుతో నేను తినాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, అక్క కన్నయ్యకి మిన్నుకి ఇద్దరికి ఒకేసారి తినిపించి మిన్నుని ఇంకా వదిలేస్తారని. లేదండి, అలా నేను తిన్నా, మా హస్బెండ్ తిన్నా, మా కన్నయ్య తిన్నా మిన్నుకి ఖచ్చితంగా తినిపిస్తాను. తర్వాతకి తను ఎంత తింటాడో తెలియాలి కదండి నాకు. సో అందుకని మళ్ళీ తనకు సపరేట్ గా ఫుడ్ పెట్టి తను ఇంకెంత తినగలడో అంతే ఓకే, లేదంటే ఇంకా ఫోర్స్ ఏం చేయను. సో ఇది మీకు చెప్పాలి అని చెప్పినాను. నేను అలా వదిలేను, ఎవరు ఫుడ్ వాళ్ళది, ఈవెన్ కన్నయ్య కూడా ఎంత తింటాడో నాకు తెలియాలి. కొంచెం తినొద్దు అని నాది. నెక్స్ట్ అయితే మిన్ను కొంచెం పీసెస్ ఎక్కువ తిన్నాడు కదా, తనకు పెట్టిన రైస్ లైట్ గా తిని వదిలేసాడండి. ఈ అమ్మలోకి ఇదే పని కదా, పిల్లలు వదిలేసింది, హస్బెండ్ వదిలేసింది, ఇంట్లో ఖరాబ్ కాకుండా మిగిలిపోయినాయి, ఇవన్నీ తినేది మనమే. ఇంకా నేనైతే ఆల్రెడీ వదిలేస్తాడని తెలిసే నేను వేరే ప్లేట్లో పెట్టాను. అండ్ హ్యాండ్ వాష్ చేసుకుని కన్నయ్యకి తినిపించిన తర్వాతకి ఇంకా ఇందులో చికెన్ పెట్టలేదు, ఓన్లీ పప్పుతోటే. సో పప్పు మాలే భలే గుదిరిందండి ఈరోజు, సూపర్ టేస్ట్ ఉంది తెలుసా. ఎవ్రీడే చేసినట్టే చేశానా, కానీ సూపర్ అంటే సూపర్ బాగుంది. మా హస్బెండ్ కూడా కాల్ చేసి సూపర్ ఉంది అన్నారు. నెక్స్ట్ ఇంకా లంచ్ అయిపోయింది, పడుకోవడమే. సో మిన్ను పడుకున్నాడండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక అస్సలు మెలకుతో ఉండడు, డీప్ స్లీప్ చేస్తాడు. కన్నయ్యను పడుకోమంటే డ్రాయింగ్ వేస్తాను, ఇవన్నీ యాక్టివిటీ చేస్తాను అమ్మా అన్నాడు. సరేలే అన్న, టైం వచ్చేసి 2:30 అనేది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.